ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకుందాము. దానితో పాటు ఈరోజు నుండి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ఆరంభమవుతోంది. మరి శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత విశేషాలు శ్రావణ శోభ అనేటువంటి అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, పాడ్యమి, రాత్రి 7:02 వరకు. ఈరోజు సోమవారం, ఆశ్లేష నక్షత్రం ఉదయం 10:36 వరకు, తదుపరి అశ్విని. మధ్యాహ్న దుర్ముహూర్తం 12:31 నుండి 1:22 వరకు. మధ్యాహ్న దుర్ముహూర్తం 3:05 నుండి 3:56 వరకు. వర్జ్యం రాత్రి 10:47 నుండి 12:24 వరకు. ఈనాడు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న కార్యక్రమాలు ప్రారంభం చేయటానికి మంచి రోజు అని చెప్పవచ్చు. కొద్దిగా అవి పూర్తి కాకున్నా సమయం తర్వాతనైనా పూర్తి చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాలకు ఈరోజు మంచి రోజు. కొత్త కళాశాలలో కానీ కొత్తగా కోర్సుల్లో ప్రవేశాన్ని పొందటానికి ప్రయత్నం ఆరంభం చేయవచ్చు. కొన్ని నిర్ణయాలు అనేటువంటివి సానుకూలంగానే మీకు కలిసి వస్తాయి. అవసరాలకు సంబంధించినటువంటి ధనం మీకు అందుబాటులోకి రావటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను తప్పించుకుంటారు. ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని సమస్యలు వేధిస్తున్నప్పటికీ వాటి నుంచి పరిష్కారాలు కూడా పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా బాధ్యతలు పెరగటం వల్ల చికాకులు తప్పకపోవచ్చు. స్త్రీలకు మానసిక ప్రశాంతత యోగదాయకంగా ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు జన్మతార కాబట్టి వారు ఏదైనా పని పూర్తి చేయాలి అంటే ఉదయం 10:30 లోపు చేయటం వల్ల సానుకూలంగా ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులు కావచ్చు, కృత్తికా 1వ పాదం వారికి మాత్రము ఈరోజు వివాహ సంబంధ ప్రయత్నములకు కావచ్చు, లేకపోతే బ్యాంక్ వ్యవహారాలకు కావచ్చు అటువంటి పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. మరి మేషరాశి వారు ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం, శివానుగ్రహం పొందటం వల్ల సకల అభీష్ట సిద్ధిని పొందుతారు. వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని కార్యక్రమాలు చాలా నెమ్మదిగా సాగుతాయి. అనుకున్నటువంటి పనులు పూర్తి కాకపోవటం వల్ల చికాకులు సమస్యలు తప్పకపోవచ్చు. మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి ఆప్తులతో కొన్ని బాధలను పంచుకుంటారు. అయితే వాటి వల్ల కూడా తగాదాలు కానీ కలహాలు కానీ ఏర్పడే ఆస్కారం ఉంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి. అగ్రిమెంట్లు చేసుకోవటానికి ఈరోజు ఏమాత్రం కూడా సానుకూలంగా లేదు. ఎన్నో రోజుల నుంచి రావలసినటువంటి పైకం చేతికి అందకపోవటం కూడా ఒకంత నిరాశకు గురి చేస్తుంది. వ్యాపారస్తులకు చిన్న చిన్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి నిరాశ పెరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు మామూలుగా ఉండేటువంటి సమయము, గట్టి ప్రయత్నం చేస్తేనే మంచి కళాశాలలో సీట్లు లభిస్తాయి. కృత్తిక 2, 3, 4 పాదాల వారికి ఈరోజు తారాబలం బాగుండటం, మృగశిర 1, 2 పాదాల వారికి ఎటువంటి ప్రవేశ పరీక్షలు రాసినా కూడా వారికి విజయప్రాప్తి కలుగుతుంది. అలాగే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. నూతన గృహ సంబంధమైన కార్యక్రమాలను ఆరంభం చేసుకోవచ్చు. రోహిణీ నక్షత్ర జాతకులకు మాత్రము ఈరోజు శుభకార్యములను నిర్వహించుకోవటానికి కావలసిన తారాబలం లేనందువల్ల వాయిదా వేసుకోవటం మంచిది. వృషభరాశి వారు ఈరోజంతా దుర్గా స్తోత్ర పారాయణము, అమ్మవారికి సంబంధించినటువంటి సప్తశ్లోకి దుర్గా పారాయణము సాయంకాల సంధ్యా సమయంలో జపించండి, సత్ఫలితాలు పొందుతారు. మిథునరాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో
ఈరోజు చిన్న చిన్న అవరోధాలు కలగవచ్చు. ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు వస్తాయి. అయితే కొద్ది శ్రమ పడితే వాటి నుండి కూడా మీరు చక్కటి విజయాన్ని పొందవచ్చు. ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పని తిరిగి పునఃప్రారంభమవుతుంది. తద్వారా ధన వ్యయం అనేటువంటిది సూచితమవుతూ ఉంది. కుటుంబ సభ్యుల యొక్క మాటలను వినకపోవటం వల్ల కూడా కొన్ని ఆపదలను కొని తెచ్చుకుంటారు. అలాగే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి వారికి మీ సమర్థవంతమైనటువంటి పనులే సాక్ష్యంగా కనిపిస్తాయి. చిన్నపాటి వ్యాపారులకు సాధారణమైన లాభాలు కలుగుతాయి. పారిశ్రామిక రంగాల్లో మాత్రము ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. వ్యాపార పరంగా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రము కొద్దిగా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురైనా వాటిని పరిష్కారం దిశగా ముందుకు తీసుకుని వెళ్తారు. మిథున రాశి వారికి మృగశిరా నక్షత్ర జాతకులకు ఈరోజు పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు. ఏ కార్యక్రమమైనా ఆరంభం చేయవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులు కూడా ఈరోజు క్షేమతార యోగం చేత ఏ పనిని ఆరంభం చేసినా అది సాఫీగా చక్కగా పూర్తవుతుంది. ఒక ఆర్ద్ర నక్షత్ర జాతకులు మాత్రము ఆలోచించి పని చెయ్యండి. ఏదైనా పని ఉంటే 10 గంటల 30 నిమిషములలోపు పూర్తి చేసుకోండి ముఖ్యమైనటువంటి పనిని. మిథున రాశి వారు ఈరోజంతా ఉపవాసం చేసి సంధ్యాకాలంలో శివుడికి బిల్వదళాన్ని సమర్పణ చేసి ఆ శివప్రీతిగా ఆయనకు చక్కటి నారికేల సమర్పణ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి, ఏ కార్యక్రమం చేపట్టినా ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు కర్కాటక రాశి వారు. మీ ఆలోచనలలో ఉన్నటువంటి మార్పులు గోప్యతగా ఉంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యక్తులకు తెలియనివ్వకుండగా జాగ్రత్త పడండి. చాలా రకాలైనటువంటి వ్యక్తులు మీ ఆలోచనలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి సానుకూల ప్రయోజనాలు ఈరోజు కలుగుతాయి. కొన్ని కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. బంధువుల యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల కూడా మంచి మార్పులు కలగవచ్చు. అలాగే మధ్యాహ్న సమయంలో కొందరి వైఖరి మీకు మనస్తాపాన్ని కలిగించవచ్చు. శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి అకాల భోజనం కానీ అకాల నిద్ర కానీ లేకుండగా జాగ్రత్త పడండి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు కూడా సంపత్తార చేత చక్కటి ధన సంబంధమైన కార్యక్రమములకు శ్రీకారం చుట్టవచ్చు. కర్కాటక రాశి వారు ఈరోజంతా శివారాధన చేస్తూ సాయంకాల సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో శివుడికి ప్రీతిగా దీపారాధన చేసి ఎవరికైనా 5 అరటి పండ్లను శివప్రీతిగా దానం చెయ్యండి. మంచి సత్ఫలితాలను పొందుతారు. సింహరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు పొందుతారు. చాలా శ్రమ పడిన తరువాత ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎక్కడి నుంచో రావలసినటువంటి ఒక శుభకార్య నిర్వహణకు సంబంధించిన ఆహ్వానము ఈరోజు మీ చేతికి అందుతుంది. డబ్బులకు సంబంధించినటువంటి విషయాల్లో క్రమశిక్షణగా ఉండటం చాలా వరకు మంచిది. దుబారా ఖర్చులు పెంచుకోకండి. వృధా ప్రయాణాలు ఏమాత్రం కూడా చేయకండి. స్వల్ప అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమోత్తమం అయినటువంటిది. వ్యాపారులకు ఆశించినటువంటి లాభాలు కలగకపోవచ్చు. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాలను మొదలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా నిరాశ తప్పదు. అయితే నిరుద్యోగులకు మాత్రము కొత్త ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వరకు కలిసి వస్తాయి. పుబ్బా నక్షత్ర జాతకులు ఉత్తర 1వ పాదం వారు మాత్రం ఈరోజు ఎటువంటి ప్రయత్నం చేసినా అది సఫలీకృతమవుతుంది. మంచి పనులు మొదలు పెట్టుకోవచ్చు. మఖా నక్షత్ర జాతకులకు మాత్రము జన్మతార కావటం చేత చిన్న చిన్న పనులకు ఆటంకాలు ఏర్పడవచ్చు. సింహరాశి వారు ఈరోజంతా చక్కగా లలిత అష్టోత్తర పారాయణం చేయండి. సంధ్యాకాల సమయంలో అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణంతో పాటు అమ్మవారికి ఒక చక్కటి మందార పుష్పాన్ని సమర్పించండి. భక్తితో మీకు అభీష్ట సిద్ధి కలుగుతుంది.
కన్యారాశి వారు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరకటం, అనారోగ్యం అనేటువంటిది లేకపోవటం, ఆరోగ్య వృద్ధి కలగటం ఇనలేని తృప్తిని ఇస్తుంది. కోరుకున్నటువంటి ఆదాయం ఈరోజు మీరు పొందుతారు. ఆస్తులకు సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలలో సంతృప్తికరమైనటువంటి తీర్పులు వెలువడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి ప్రయోజనాలు ఈరోజు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మాత్రం చివరి వరకు నిలిచేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే విధుల్లో ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోవటం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఈరోజు పెద్దగా కలగకపోవచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉత్తరా నక్షత్ర జాతకులు 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్ర జాతకులకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. హస్తా నక్షత్ర జాతకులు దూర ప్రయాణాలు చేయకండి. ఎవ్వరికీ అడ్వాన్సులు కానీ ఎటువంటి ఒప్పందాల మీద సంతకాలు కానీ చేయకపోవటం ఈరోజు మంచిది. హస్తా నక్షత్ర జాతకులకు మాత్రమే ఈ సూచన. ఇక కన్యారాశి వారు ఈరోజంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అడ్డంకులు తొలగిపోతాయి. సాయంకాలం సంధ్యా సమయంలో శివ కుటుంబమును మీరు పూజించండి, దర్శించండి, చక్కటి అనుగ్రహం కలుగుతుంది. తులారాశి వారి యొక్క మాట తీరు ఈరోజు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. సమయస్ఫూర్తి, సమర్థత ఈ రెండింటి ద్వారా క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి తులారాశి వారు బయటపడతారు. ఒక సమస్యను పరిష్కారం చేయటంలో కుటుంబ పరంగా మీ చొరవను పలువురు మెచ్చుకుంటారు. మీ దూరదృష్టికి చాలామంది కూడా ప్రశంసిస్తారు. గృహానికి సంబంధించినటువంటి కొనుగోలు ప్రయత్నానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. కొద్ది సొమ్ము మీకు అందే ఆస్కారం కూడా ఉంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఉద్యోగంలో కొన్ని నిరాశ భూయిష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఈరోజు చేస్తారు. మొత్తానికి తులారాశి వారికి ఈరోజు యోగదాయకంగానే ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులు కావచ్చు, లేకపోతే విశాఖ నక్షత్ర జాతకులు ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా విజయ పరంపరలను సాధిస్తారు. స్వాతి నక్షత్ర జాతకులు మాత్రము ఒక రోజు ఆగితే బాగుంటుంది అని వారికి మాత్రమే సూచన. తులారాశి వారు ఈరోజు చంద్రశేఖర అష్టక స్తోత్రాన్ని 5 సార్లు జపించండి. తప్పకుండా ప్రతికూలతలు తొలగిపోతాయి, అనుకూలతలు పెరుగుతాయి. వృశ్చిక రాశి వారికి చాలా రోజుల నుండి ఉన్నటువంటి ఒక దీర్ఘకాలిక సమస్యకు ఈరోజు మధ్యాహ్న సమయంలో పరిష్కారం లభించే ఆస్కారం ఉంది. పెద్ద పెద్ద వ్యక్తులతో పలుకుబడి, హోదా, సంపద ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు, అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. రావలసినటువంటి మొండి బాకీలు సమయానికి వసూలు కావటం వల్ల డబ్బు చేతిలో ఉంటుంది. ఖర్చులకు వెనుకాడకుండగా ముందడుగు వేస్తారు. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఊరట చెందుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్ల ఛానల్ అనేటువంటిది మొదలవుతుంది. విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే కొత్త కోర్సుల్లో ప్రవేశాలకు మార్గము సుగమము అవుతుంది. వృశ్చిక రాశి వారిలో జ్యేష్ఠ నక్షత్ర జాతకులు, విశాఖ నక్షత్ర జాతకులకు ఈరోజు శీఘ్రమైనటువంటి పనులు జరుగుతాయి. మంచి సమయము అని చెప్పవచ్చు. ఒక అనురాధ నక్షత్ర జాతకులు మాత్రము చిన్న చిన్న అవాంతరాలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ముఖ్యమైన పనులు, ప్రయాణములు వాయిదా వేసుకోవటం వారికి ఒక సూచన ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈరోజంతా హనుమాన్ చాలీస పారాయణం చేయండి. హనుమాన్ చాలీస పారాయణంతో శివాలయ దర్శనం కూడా చేసుకోండి. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. ధనుస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండబోతోంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలోచనలను అమలు చేసి విజయాలను
సాధిస్తారు మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు ఎరగటం వల్ల చిన్న చిన్న కార్యాలను అవలీలగా అధిగమిస్తారు అదే విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకున్న పనులు పూర్తి కాకపోవడం వల్ల వ్యాపార పరంగా అడ్డంకులు రావటం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు కలగవచ్చు ఒక సమాచారం అనేటువంటిది ఉద్యోగస్తులను ప్రశ్నార్థకంలో నెట్టివేయవచ్చు నిరుద్యోగులకు మాత్రం ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి శ్రీకారం చుట్టడానికి ఈ రోజు మంచి రోజు అని చెప్పవచ్చు మెరుగైనటువంటి లాభాల కోసం కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చిన్న చిన్న వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉండవచ్చు అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రవేశాలకు సంబంధించినటువంటి మార్గము ఈ రోజు కూడా బాగుంటుంది మూలా నక్షత్ర జాతకులకు మాత్రం ఈ రోజు యోగదాయకంగా ఉండదు పూర్వాషాడ ఉత్తరాషాడ ఒకటో పాదం వారికి మాత్రం ఈ రోజు సత్ఫలితాలు కలుగుతాయి ముఖ్య కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టవచ్చు ధనుస్సు రాశి వారు ఈ రోజు చక్కగా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా శీఘ్రమైనటువంటి ధనలాభాన్ని పొందుతారు మకర రాశి వారికి ఈ రోజు అనుకున్న కార్యక్రమాలు వెంటనే అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి చక్కగా కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేస్తారు మీ దీక్ష మీ పట్టుదల ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు చక్కగా స్ఫూర్తినిస్తాయి అదే విధంగా ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేయటంలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురయ్యేటువంటి ఆస్కారం కూడా ఉండి ఉంటుంది అందువల్ల ఆలోచించి పని చేయండి అవగాహనతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది మీకు మంచి సూచన అని చెప్పవచ్చు ఆచితూచి అడుగు వేయండి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న భంగపాట్లు కలగవచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఉత్తరాషాడ 2 3 4 పాదాల వారికి ధనిష్ట 1 2 పాదాల వారికి ఈ రోజు యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు శ్రవణ నక్షత్ర జాతకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ప్రయాణాలు చేయకండి మకర రాశి వారు ఈ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రము శివాలయంలో పారాయణం చేయండి తద్వారా పరమశివ అనుగ్రహం సులభంగా లభిస్తుంది తద్వారా మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కుంభరాశి వారికి ఈ రోజు మంచి రోజు ఆస్తుల సంబంధమైనటువంటి కోర్టు వ్యవహారాలు ఈ రోజు పూర్తి అవుతాయి తీర్పులు మీకు అనుకూలంగా రావచ్చు చేపట్టినటువంటి కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నములు చేయటం ద్వారా చక్కటి పురోగతి ఉంటుంది అయితే డబ్బు విషయంలో సకాలంలో సొమ్ము అందకపోవటం వల్ల కూడా నిరాశ చెందవచ్చు ఖర్చులు పెరుగుతాయి అప్పులు చేసేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది అలాగే మీకు వ్యాపారం అనేటువంటిది ఈరోజు కొద్దిగా నిరాశపరచవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి కాకపోవటం వల్ల కూడా ఇబ్బంది కలగవచ్చు అయినప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ గోప్యతను మాత్రం 10 మందికి తెలియనివ్వకండి ఇది ప్రధానమైనటువంటి సూచన ధనిష్ట 3 4 పాదాల వారికి ఈరోజు మంచి రోజు ముఖ్య కార్యక్రమాలను మధ్యాహ్న సమయంలో ఆరంభం చేసుకోండి ఆన్లైన్ ప్రవేశ పరీక్షలకు కూడా విద్యార్థులు హాజరు కావటం వల్ల విజయాలు సాధిస్తారు పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు క్షేమతార మంచి పనులకు శ్రీకారం చుట్టవచ్చు కుంభరాశి వారు ఈరోజంతా శివారాధన చేయండి మీనరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి లభించినటువంటి సమాచారం మీకు ఊరటను కలిగింపచేస్తుంది స్త్రీలకు ఆవాహనాలు ఆభరణాల కొనుగోలు విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది అలాగే శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందుతాయి శుభ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశము లభిస్తుంది కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేర్పులు తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది రుణాలు తీరుతాయి డబ్బు సకాలంలో అందుతుంది తద్వారా మానసికంగా దృఢంగా
ఉంటారు. అయితే విపరీతమైనటువంటి ప్రయాణాలు చేయటం కూడా మీకు అంత మంచిది కాదు. కాబట్టి ప్రయాణాలు ఉంటే కనుక వాయిదా వేసుకోవటం మీనరాశి వారికి తగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని కొన్ని ప్రమోషన్లు దక్కేటువంటి ఆస్కారం కూడా ఉంది. పనిభారం పెరగటం వల్ల చిన్న చిన్న చికాకులు తప్పక పోవచ్చు. రేవతి నక్షత్ర జాతకులకు, ఉర్వభద్ర నక్షత్ర జాతకులకు అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. మీనరాశి వారు ఈరోజు శివ అష్టోత్తర నామంతో 108 బిల్వదళములతో ప్రదోషకాలంలో శివార్చన చేయండి, చక్కటి ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈ రోజుతో శ్రావణ మాసం ఆరంభమవుతోంది. మరి శ్రావణ మాస ప్రత్యేకత ఏమిటి, శ్రావణ మాసం ఎటువంటి ఉపాసనలు చెయ్యాలి, అసలు శ్రావణ మాసంలో దేవతారాధన ఎటువంటి ఫలితాలను ఇస్తుందన్న విషయమును శ్రావణ శోభ అనేటువంటి అంశంలో తెలుసుకుందాం. మన సంస్కృతిని అర్థవంతంగా ఆవిష్కరించేది, సంపూర్ణంగా ఎన్నో సంప్రదాయాలతో సమ్మిళితమయ్యేది శ్రావణ మాసం. శ్రావణి వర్షదాయని అంటారు. శ్రావణ మేఘాలు నిశ్చలంగా ఉండి వర్షాలను కురిపిస్తాయి. విష్ణువు జన్మ నక్షత్రం శ్రవణంతో వచ్చేటువంటి పౌర్ణమి తిథి ఉన్న మాసం శ్రావణ మాసం. అధ్యయన పరంగా శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రాచీన కాలంలో గురుకుల వ్యవస్థ శ్రావణంలోనే వేదాధ్యయనంతో ఆరంభమయ్యేది. వేద పాఠాలు మొదలయ్యే తంతును శ్రావణి అంటారు. శ్రావణ మాసంలో మంగళవారాలకు, శుక్రవారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి మంగళవారము మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. సంస్కృతి సంప్రదాయాల కలబోసుకున్న శ్రావణ లక్ష్మి తెలుగు లోగిళ్లలోకి అడుగిడిగి సర్వ సౌఖ్యాలను చేకూరుస్తుంది. శ్రావణ పంచమిని నాగపంచమిగా, గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా, హయగ్రీవ జయంతిగా నిర్వహించుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మోత్సవం జన్మాష్టమి. శ్రావణ బహుళ అమావాస్య పొలాల అమావాస్య. ఇది రైతుల పండుగ. గ్రామాల పొలిమేర్లలో ఉన్నటువంటి గ్రామదేవతలని సస్యలక్ష్మి స్వరూపంగా ఆరాధన చేస్తారు. ఇలా ఎన్నో విశేషాల సమాహారం శ్రావణ మాసం. మీ అందరికీ శ్రావణ మాస పర్వదిన ఆరంభంగా శ్రావణ సోమవారం ఆ పరమేశ్వరుడి కృపా కటాక్ష వీక్షణ లభించాలి అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గ్రహబలం అంశానికి స్వాగతం. నేటి నుంచి శ్రావణ మాస ప్రారంభం, అందున సోమవారం నాడు ప్రారంభమైంది. శివునికి, విష్ణువుకు, లక్ష్మీదేవికి, గౌరీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో ప్రతి సోమవారం కూడాను శివార్చన చేయటం, మంగళవారం నాడు గౌరీదేవిని ఆరాధన చేయటం, శుక్రవారం నాడు లక్ష్మీదేవిని చక్కగా కొలవటం, శనివారం నాడు కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వరుని అర్చించటం, ప్రతి గృహంలోనూ తప్పనిసరిగా ఎవరైతే నిర్వహిస్తారో వారికి సర్వవిధ సంపత్తులు కూడాను చేకూరటానికి ఆస్కారం ఉంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అంటూ గౌరీదేవిని అర్చన చేసేటువంటి సాంప్రదాయ లక్షణంలో నూతనంగా వివాహమైనటువంటి ఆ యొక్క పెండ్లి కుమార్తె కూడాను గౌరీదేవికి సంబంధించినంత వరకు శ్రావణ గౌరీ నోమును నోముకునేటువంటి సాంప్రదాయ లక్షణం కనిపిస్తుంది. అంతేకాదు వివాహం కావలసినటువంటి వారు కూడాను గౌరీదేవిని చాలా త్రికరణ శుద్ధితో కొలిచేటువంటి సాంప్రదాయ లక్షణం ఈ శ్రావణ మాసంలో ఉన్న గొప్ప విశేషం. వేదాధ్యయనం చేసినటువంటి పండితులు వేదం చదువుతూ గృహానికి వచ్చినప్పుడు వారిని సత్కరించడం చేత విశిష్టవంతమైనటువంటి లక్ష్మీ కటాక్షం కూడాను ఈ శ్రావణ మాసంలో మనకు కలుగుతుంది. ఈ యొక్క
శ్రావణ సోమవార నాడు అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని అర్చన చేసేటప్పుడు తుమ్మి పూలు నల్లటి ఉమ్మెత్త పూలతోటి పూజ చేయడంతో పాటుగా పంచామృతాలతో స్వామిని అభిషేకం చేసి శివాలయాన్ని దర్శించాలి। ఆ శివాలయంలో అభిషేకం జరిగేటువంటి సమయంలో ఆలయ ప్రాంగణంలో గనక రెండు ఒత్తులు వేసి ఆవునేతో దీపారాధన చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు। ఓం నిధనపతయే నమః అని శివాలయంలో ఈ యొక్క శ్రావణ సోమవారం నాడు ప్రదక్షిణలు గనక నిర్వహించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపచేస్తాడు అంటోంది శాస్త్రం। అంతేకాకుండా ఇంటి ముఖద్వారానికి తప్పనిసరిగా మామిడి తోరణాలను అలంకరించడం, సూర్యోదయ పూర్వమే ఇళ్ళంతా కూడాను పరిశుభ్రంగా ఉంచి దైవ చింతనా తత్పరత కలిగినటువంటి ప్రభావాలతో ఆ గృహం విరాజిల్లేటట్టుగా చూసుకోవడం, ఈ శ్రావణ మాసం అంతా కూడాను ప్రతి ఒక్కరూ కూడాను గృహ బలరిచ్చ ఎవరైతే పాటిస్తారో వారికి అనేక రీతులలో సర్వ సుఖములు కూడాను లభ్యపడడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది। అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను ఉదయం పూట విష్ణాలయాన్ని సాయం సంధ్యా సమయంలో శివాలయాన్ని ఈ శ్రావణ మాసంలో దర్శించేందుకు గాను మనస్సుని గనక అలా ఉంచగలిగితే తప్పనిసరిగా విశిష్టవంతమైనటువంటి ప్రభావం కలుగుతుంది। శ్రవణ నక్షత్రం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం కాబట్టి శ్రవణం అనేటువంటి పేరుతో శ్రావణ మాసం వచ్చింది కాబట్టి శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి విశిష్టవంతమైనటువంటి రోజులలో కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని అర్చన చేయడంతో పాటు నిత్యం కూడాను ఈ మాసమంతా కూడాను విష్ణుదేవుని సంబంధించినటువంటి సహస్రనామము అనేటువంటిది చదువుకోవటం గృహంలో సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది। ఆరోగ్యము ఐశ్వర్యము ఆయుష్ వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి రుద్రాక్షలతో నిండినటువంటి నీటిని దానిలో కొద్దిగా మారేడు దళాలు వేసి గంధముతో కలిపి శివాభిషేకము అనేటువంటిది గనక గృహంలో గనక ప్రతి సోమవారము నాడు కూడాను నిర్వహించినట్లయితే పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వలన ఆ గృహంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడాను ఆయుష్ ఆరోగ్యము చక్కగా ఉండి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం। అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు విభూది గడ్డను గనక శివాలయానికి గనక సమర్పించినట్లయితే ఆగామి సంచిత ప్రారంభ కర్మల నుంచి సంభవించేటువంటి విపత్తుల నుంచి బయల్పడేందుకు పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా అంటోంది శాస్త్రం। మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో పాటించవలసినటువంటి ముఖ్య నియమాలను గురించి రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా। మరి సర్వే జన సుఖినో భవంతు। శుభోదయం। శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ విజయోస్తు అనే అంశానికి స్వాగతం। శ్రావణ మాసం మాసాలలోకెల్లా కూడా పరమోత్తమమైన మాసం। భగవంతుడు కృష్ణ పరమాత్మ రూపంలో అద్భుతంగా ఆవిర్భవించిన మాసం। మహాలక్ష్మి వరలక్ష్మిగా మనం చేసే అర్చనలన్నీ కూడా స్వీకరించి మనలకు ధనధాన్య కనక వస్త్రవాహనాదులను అందించేటటువంటి మాసం। యజ్ఞాగాది క్రతువులలో
శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతాలను మార్చుకునే వారు ఒక వైపున ఉండగా సోదరి సోదరుల మధ్య అనుబంధాన్ని దృఢతరం చేసే విధంగా రక్షాబంధనములతో రక్షణ కలిగించేటటువంటి మాసం లోకాని రక్షణ కలిగించేటటువంటి మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసాలలో శుక్రవారం మరింత విశేషం. అంతకంటే కూడా విశేషం శ్రావణ సోమవారం. శ్రావణ మాసంలో సోమవారం నాడు శివారాధన చేస్తాం. మంగళవారం నాడు వరలక్ష్మీదేవితో సమానమైనటువంటి రూపంగా ఉండే మంగళగౌరీ వ్రతాన్ని పార్వతీదేవికి స్వరూపంగా పరమాత్మ ప్రీతికరంగా భర్త ఆయుర్దాయం క్షేమం కోరి మంగళగౌరీ వ్రతం మంగళవారం నాడు పాటిస్తాం. శ్రావణ గురువారాలు విశేషంగా గురువుని సేవిస్తాం. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని సేవించుకుంటాం. శ్రావణ శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా దీపారాధనలు చేస్తాం. శ్రావణ ఆదివారాలు సూర్యనారాయణుని స్తోత్రం చేస్తే జీవితంలో విజయం సాధించగలుగుతాం అని విశ్వసిస్తాం. ఈ క్రమంలో శ్రావణ మాసం సోమవారం ప్రారంభం కావడం ఒక గొప్ప అదృష్టయోగంగా మనం భావించి సోమవారం నాడు ఏ విధమైన పరిహారాలు పాటిస్తే జీవితంలో విజయం సాధించగలుగుతామో పరిశీలన చేద్దాం. నభో మాస ఎందు మాసరే అని మనకు ఒక పురాణికమైన శ్లోకం ఉంది. మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ. వేదంలో ఈ శ్రావణ మాసానికి నభోమాసం అని పేరు. ఐదవ మాసం ఇది. వర్ష ఋతువు ఈ మాసం శ్రావణ శుద్ధ పాడ్యముతో ప్రారంభమవుతుంది అని చెప్పబడినప్పటికీ ఆషాఢశుద్ధ పంచమి మొదలుగా వర్షారంభ కాలమే అని చెప్పుకోవాలి. శ్రావణ మాసం నభోమాసం ఇందువాసరం అంటే సోమవారం. మనలో విపరీతమైనటువంటి విజయకాంక్షకు మూల కారణం చంద్రుడు. మనస్సుకు కారణం ఏం చేసినా కూడా మనం విజయం సాధించాలి. పట్టుదల అనేది మనం గమనిస్తే ఈ పట్టుదల శరీరానికి సంబంధించింది కాదు. శరీరం పటుత్వంగా ఉంటుంది, ఉండకపోవచ్చును. మనస్సు బలంగా ఉండాలి, మనస్సు పటిష్టంగా ఉండాలి. కాబట్టి మనోబలం గొప్పది. ఈ మనసుకు సంబంధించినటువంటి వారం సోమవారం. అందుకే ఈ సోమవారం నాడు లోకాలన్నింటిపైన కూడా నిర్లిప్త భావంతో ద్వైతీ భావానికి అతీతంగా రాగద్వేషాలకు ఊర్ధ్వంగా ఏదీ నాది కాదు అన్నిటా నేనే అనే ఉభయమైన మార్గాలను కూడా దూరంగా పెట్టి నిర్మోహమైన రూపంలో ఏ విధమైన రూపము లేకుండా నిరాకారంగా లింగరూపంలో ఉండేటటువంటి సా అంబ శివుడిని అమ్మతో కూడుకున్న పరమేశ్వరుడిని సోమవారం నాడు ధ్యానం చేస్తే జీవితంలో విజయం తప్పక పొందగలుగుతాం. నభోమాసేందు వాసరే అన్న మాటలో ఉండే అంతరార్థం ఇది. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఈశ్వరునికి ప్రీతికరంగా నేతితో అభిషేకం చేయాలి. ఆరోగ్యం బాగుండాలి, ఈశ్వరునికి ప్రీతికరంగా బాలతో అభిషేకం చేయాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, ఇలా శరీరగతంగా ఉండే కండరాల పటుత్వం తగ్గడంతో నొప్పుల బాధ పడుతుండే వారందరూ కూడా పెరుగుతో అభిషేకం చెయ్యాలి. చక్కటి వాగ్జరి కావాలి, వాక్కు బాగా రావాలి, జ్ఞాపక శక్తి బాగా ఉండాలి, అమోఘమైన ఆలోచనాశక్తి కలగాలి, బుద్ధి చురుకుదనంగా ప్రవర్తించాలి, చురుకుగా వ్యవహరించాలి అనే ఆలోచన గల వారంతా కూడా ఈశ్వరాభిషేకం చేసేటటువంటి సమయంలో తేనెని వినియోగించాలి. తెలియకుండానే పంచామృతాభిషేకం అన్న పేరిట ఈ వివిధ వస్తువులను మనం వినియోగిస్తూ ఉంటాం. జీవితంలో విజయం పొందాలి అని ఆరాటపడుతూ ఉంటాం, కానీ విజయం అడుగు దూరంలో నిలుస్తుంది. కారణం ఏమిటి? మనం చేసేటటువంటి అభిషేకంలో తెలిసి తెలియక ఏవో కొన్ని లోపాలు దొర్లుతూ ఉంటాయి. అవేమిటి అంటే, అనేకులు శ్రావణ మాసం సోమవారం అనగానే స్వామికి ప్రీతికరంగా పంచామృతాలను కలిపి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇది దోషం, ఇలా చేయకూడదు. స్వామివారిని పంచామృతములతో అభిషేకం చేసేటటువంటి సమయంలో సేకరించేటటువంటి ఈ పంచామృతములను పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెరుకు రసం లేదా బెల్లం పానకం, ఈ ఐదింటిని వేరు వేరు పాత్రలలో సేకరించాలి. ఒకే పాత్రలో ఐదింటిని పోయడం తప్పు, సేకరించడం తప్పు. ఒక వ్యక్తికి టీ అంటే ఇష్టం, కాఫీ అంటే కూడా ఇష్టమే, శీతల పానీయాలు కూడా వినియోగిస్తారు. అలాంటి నేపథ్యంలో ఒక గ్లాసులో టీ, కాఫీ, శీతల పానీయం అన్నీ కలిపి త్రాగడానికి ఇస్తారా?
ఇస్తే కూడా ఆ వ్యక్తి స్వీకరించి ఆరోగ్యంగా ఉండగలుగుతాడా? అది ఎలాగో శ్రావణ సోమవారం నాడు అభిషేకం చేసేటటువంటి సమయంలో పంచామృతాల చేత అభిషేకం చేస్తే అన్ని విషయాల్లో కూడా మనం పరిపూర్ణమైన విజయాన్ని సాధించగలుగుతాం. విద్యార్థులు ఓం నమః శివాయ అని ఆ ఈశ్వరుడిని దక్షిణామూర్తి రూపంలో స్తోత్రం చేస్తే చక్కటి విద్య అలవడుతుంది, బుద్ధి కుశలత లభిస్తుంది, వివేకంతో విజ్ఞానంతో ఆలోచించగలుగుతారు. సాంబ సదాశివాయై నమః అంటూ పార్వతీ పరమేశ్వర స్వరూపంగా అర్చన చేసేటటువంటి దంపతులకు భార్యాభర్తల మధ్య అన్యోన్యానుబంధాలు దృఢతరమవుతాయి. ఈశ్వరుడు, పార్వతీదేవి, గణపతి, కుమారస్వామి ఇలా సకుటుంబ సమేతంగా ఆరాధన చేసేటటువంటి వారికి కుటుంబంలో ఉండేటటువంటి బాంధవ్యం బలీయమవుతుంది, విజయం లభిస్తుంది. ఇవి ఈనాటి పరిహారాలు, పరిష్కార మార్గాలు. దైవానుకూలతతో పరమాద్భుతమైనటువంటి శ్రావణ మాసానికి స్వాగతం పలుకుదాం. శ్రావణ విజయాన్ని స్వాధీనం చేసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజబం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిహి ఓం. 84 లక్షల జీవరాశులలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. అందుకే జంతూణాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఆ నరజన్మ లభించమంటే లభించేది కాదు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తే దాని చేత మనుష్యుడిగా వస్తాడు. ఆ మనుష్య ప్రాణికున్న గొప్పతనం ఏమిటి అంటే శాస్త్రాన్ని ఆధారం చేసుకొని గురువుగారి దగ్గర శాస్త్రం నేర్చుకుని శాస్త్రానికి అనుగుణంగా కర్మానుష్ఠానం చేసి ఆ కర్మానుష్ఠానం చేసినటువంటి కారణం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈశ్వరానుగ్రహం చేత చిత్తశుద్ధి పొంది చిత్తశుద్ధి పాత్రత అయిన కారణం చేత ఆ పాత్రత కారణంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కలిగిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందడానికి యోగ్యమైనటువంటి ఏకైక దేహము అటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. అందుకే మనుష్య ప్రాణి అనేటప్పటికీ అంత విశేషమైనటువంటి స్థాయిని శాస్త్రం కల్పించింది. మళ్ళీ మనుష్యుడు తరించడానికి ఆ పూర్ణత్వాన్ని పొందడం కోసం ఋషులు దార్శనికులై ఆశ్రమం కింద విభాగం చేశారు జీవితాన్ని. ప్రారంభంలో బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థము, వానప్రస్థము తర్వాత సన్యాసాశ్రమము. 4 ఆశ్రమాలు. ఇందులో అందరూ చిట్ట చివరి ఆశ్రమాన్ని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా కనీసం ఈ 3 ఆశ్రమాలలోనైనా తరించే ప్రయత్నం చేస్తారు. తరించుట అంటే దాటుట అని. ఏది దాటుట అంటే జనన మరణ చక్రం నుంచి విడుదల పొందడం, సంసార సముద్రాన్ని దాటడం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బ్రహ్మచర్యాశ్రమం అంతా కూడా విద్యాభ్యాసానికి చెందినదై ఉంటుంది. అందుకే బ్రహ్మచారికి ఆర్థికమైనటువంటి ఆంక్షలు కానీ అనుష్ఠాన సంబంధమైన ఆంక్షలు కానీ చాలా విశేషంగా ఏమి విధించరు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యమని శాసనం చెయ్యరు. లేదా కనీసంలో కనీసం అతను తన అన్నాన్ని తాను సంపాదించుకోవలసినటువంటి అవసరాన్ని కూడా కల్పించరు. అది భిక్షాన్నం తీసుకొచ్చి ఇస్తే తల్లిగా
ఆ గురుపత్ని వడ్డిస్తుంది. ఆ గురుపత్ని పెట్టినటువంటి అన్నం తిని 365 రోజులు సంవత్సరంలో చేయవలసిన పని ఏమిటి అంటే అత్యంత శ్రద్ధాభక్తులతో గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడమే. ఆ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ విద్యాభ్యాసం చేశాడో, ఏ విద్యని సముపార్జించాడో అదే అతనికి జీవితాంతం కూడా అతని అభ్యున్నతి కొరకు కర్మానుష్ఠానమునకు ప్రమాణంగా నిలబడుతుంది. అందుకే బ్రహ్మచారికి ఇంకా ఇతర కర్తవ్యములు యథార్థమునకు లేవు. అతని ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే విద్యని సముపార్జించుట ఒక్కటే. అథవా ఆ విద్య సముపార్జించడానికి బుద్ధి నిలబడడం కోసం అన్ని వేళలా భగవంతుని యొక్క అనుగ్రహం బుద్ధి యందు ప్రచోదనం కావడం కోసం ఆయన చెయ్యవలసింది ఒక్క సంధ్యావందనం చేస్తాడు, గాయత్రీ మంత్రానుష్ఠానం చేస్తాడు, ఆ జపం చేసి సమిధాదానం చేస్తాడు. గురువుగారి యొక్క అగ్నిహోత్రంలోకి లేదా తండ్రి గారి అగ్నిహోత్రంలోకి సమిధని ప్రదానం చేస్తాడు. అందుకే బ్రహ్మచారికి అంతగా ధన సంబంధమైనటువంటి విషయంతో ముడిపడేటటువంటి అవసరం ఉండదు. వానప్రస్థు అన్నీ విడిచిపెట్టి ఈ సంసారంలో ఇంతకాలం ఉన్నాను, ఇంత లంపటం అనుభవించాను, ఏదో భార్యని పొందాను, బిడ్డల్ని పొందాను, ఓ ఇల్లు కట్టాను, ఇన్ని సుఖాలు అనుభవించాను, ఈ సుఖాలన్నీ సుఖాలు కావు, ఇవాళ సుఖం అని అనుభవించింది రేపు దుఃఖంలా అనిపిస్తుంది. కాబట్టి ఇవి కాదు సుఖాలు. ఏది శాశ్వతమైన సుఖము అంటే అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చెరనీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. అలా ఎప్పుడూ భగవంతుని యందు మాత్రమే చిత్తముంచుకోగలిగినటువంటి ప్రశాంత స్థితి కావాలి. ఇతరమైనటువంటి ఒత్తిళ్ళు, ఇతరమైన విషయాలతో నాకు సంపర్కం వద్దు అనుకుంటే ఆ సంసారాన్ని విడిచిపెట్టి భార్యని తీసుకుని అరణ్యంలో ప్రవేశిస్తాడు. పూర్వకాలం వెళ్ళినటువంటి పరిస్థితిని నేను ఉటంకిస్తున్నాను. అరణ్యంలో ప్రవేశించి భార్యతో కలిసి ఏదో దొరికిన పదార్థాన్ని స్వీకరిస్తూ చిత్తాన్ని ఇద్దరూ కూడా భగవంతుని ఎందే ఉంచుకుంటారు. అందుకే వానప్రస్థంలో ఐశ్వర్య సంబంధమైనటువంటి విషయం ఎక్కువ ఉండదు. ఇక చిట్ట చివరిది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమం, అందరూ ఆశ్రయించగలిగినది కాదు. జ్ఞానము విపరీతంగా పొందాలనేటటువంటి కుతూహలం కలిగితే, జ్ఞానము పొందాలనేటటువంటి కుతూహలము విపరీతమైతే, అన్నిటినీ విడిచిపెట్టేసి కేవలము భగవంతుని యందు మాత్రమే మనసు పెట్టుకుని అన్నిటినీ విడిచిపెట్టేస్తే చిట్ట చివరికి అగ్నిహోత్రంతో సంబంధాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి తన అన్నాన్ని తాను వండుకోడు, అగ్ని సంబంధం ఉండదు కనుక. ఆయన భిక్షాన్నమే స్వీకరిస్తాడు. ఆకలి వేస్తే శరీరానికి అది కూడా ఒక రకమైనటువంటి రుగ్మత అని భావన చేసి కొన్ని ఇళ్ల ముందుకొచ్చి భిక్షాన్నాన్ని అడిగి స్వీకరిస్తాడు. అగ్నిహోత్రంతో సంబంధం ఉండదు, ఉండదు కనుక చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసిన తరువాత కూడా శరీరానికి అగ్ని సంస్కారం చేయరు. భూమిలో ఉంచి సమాధి నిర్మాణం చేసి పైన శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు. అందుకని సన్యాసికి ధనంతో అసలు సంబంధమే లేదు. అంటే డబ్బుని ముట్టుకునేటటువంటి అవసరము ఉండకూడనటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం. ఇక డబ్బు అత్యంత అవసరమైనటువంటి ఆశ్రమం ఒక్క గృహస్థాశ్రమం. డబ్బుతో ఇంత అవసరం ఉంది కాబట్టి గృహస్థాశ్రమం ఏమైనా తక్కువ అని అనుకుందామా? అంటే రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము ఈ నాలుగు ఆశ్రమాలలోకి అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమము, అత్యంత శక్తివంతమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. సౌభాగ్య లక్ష్మీరావమ్మా.